అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్, మీరు విజయవాడ లేదంటే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులకి లేదా లోక్సభ సభ్యులకి సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశారు, ప్రచారం నిర్వహించారు బహుజన జేఎస్ తరఫున. అందులో పెమ్మసాని గారు ఉన్నారు, తర్వాత కేసీనేని శ్రీనాథ్ గారు ఉన్నారు, తర్వాత మిగతా అదేంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గెలిచారు. పైగా అంటే మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, గుంటూరు జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఒక్క సీటు వైసీపీకి ఇచ్చినా కూడా వేస్ట్ అనేసి అన్నట్టుగానే ప్రజలు కూడా తీర్పు బాగా ఇచ్చారు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వైసీపీకి. ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? అందులో ఒకరికి ఏకంగా సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చింది, ఇది అనుకోకుండా వచ్చిన బోనస్ అనుకోవచ్చు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు పాలన వీళ్ళ దగ్గర నుంచి? మీరు ప్రచారం చేసి గెలిపించిన నాయకులు ఎలా పాలించాలనుకుంటున్నారు, మీ విశ్లేషణ చెప్పండి సార్. నమస్కారం శ్రీని గారు. నమస్కారం సార్. నేను నిన్న నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెమ్మసాని గారికి, కేశినేని చిన్ని గారికి, వసంత కృష్ణ ప్రసాద్ గారికి, సుజనా చౌదరి గారికి, భాష్యం ప్రవీణ్ గారికి స్వయంగా డైరెక్ట్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారం వాళ్ళు అడిగితే నేను వెళ్ళి స్వయంగా చేశాను. వాళ్ళకి చేయటం కాదు, అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకి మేము చేసిన ఉద్యమమే ప్రధానమైన కారణం. ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని గెలవటానికే కాదు, ఇంత అద్భుతమైన విజయం కూటమి పార్టీకి రావటానికి కారణం 5 ఏళ్ళుగా లేదా 4 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేసిన దాష్టీకాల మీద అమరావతి భోజన జేఏసీగా లేదా ఇతర దళిత జేఏసీలుగా పిడిగల ఆత్మగౌరవం కోసం మాకు ఊపిరి సరపటం లేదని చేసిన ఒక బృహత్తరమైన పోరాటం. ఎందుకంటే ఈ పరిపాలనలో చనిపోయిన అమరవీరుడు దళితుడు, అది సుధాకర్ గాని అచ్చెన్న గాని, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గాని, ఒక రాచరంపాన పెట్టిన ఒక పరిపాలన, దానికి సంకేతం. దాంతోపాటు అమరావతి లేదా విశాఖ ముక్కు, ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా చేసిన పోరాటాన్ని కారణంగానే దీన్ని చూడాలి ఈ విజయాన్ని. అందుకని చాలా కీలకమైన పాత్రను నిర్వహించాం. ఏదేమైనా మేము కోరుకున్నది జరిగింది. ఇప్పుడు చినుకుబడింది, నేల దడిసింది, విత్తనం మొలకెత్తింది, ఇక ఎదుగుదలే తరువాయి. సేనే గారు ఈ మార్పు జరగాలని అంటే వైసీపీ పరిపాలన పోవాలని కళ్ళల్లో ఒత్తిరేసుకుని ఎదురు చూశారు. అసలు ఈ 4 ఏళ్ళలో మేము నిద్ర పోయామా పోలేదా, తిన్నామా తినలేదా అనేది కూడా అన్యులకు చెప్పే పరిస్థితి కాదని ఒక 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 దారుణమైన ఒక భయానకమైన పరిస్థితి. చచ్చిపోతామో బతుకుతామో కూడా తెలియని పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే నేనైతే ట్రైన్కి ఎదురెళ్ళానండి, రైలుకి ఎదురెళ్ళే. ఒక సాదాసీదా వ్యక్తిని, ఒక జర్నలిస్ట్ని, ఒక ఉద్యమకారుడిగా మొదటి ఎనిమిది దగ్గరికి వెళ్ళి పోరాటం చేశాను సార్. ఎందుకంటే దాదాపు 16 సార్లు అవసరెస్ట్ అయ్యాం, ఆర్థికంగా చితికిపోయాం, కుటుంబ జీవనానికి దూరం అయ్యాం. నేను చాలా పోరాటాలు చూశాను నా జీవిత పయనంలో, ఎంతోమంది ఉద్యమాలను చూశా. ఆ ఉద్యమకారులతో కూడా కలిసి నడిచా, కానీ నేనే ఉద్యమం చేస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మా పూర్వీకులు ఎవరు లేరు ఇప్పుడు, ఆనాటి పెద్దలు. ఇప్పుడు నేను బాధ్యత స్వీకరించి తిన్నానో తినలేదో, గంజి దాగానో దాగలేదో, ఒక అద్భుతమైన పోరాటం చేశాను, వెరసే రాష్ట్రాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే నిజానికి మంది గనక తప్పిదం జరిగితే లేదా వైకాపా వస్తే అమరావతి ఉండదండి. ఎంత దుర్మార్గం అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పచ్చి దగ అంటే, అసలు ఒక రాజధాని మీద అంతంత విషం గక్కి ఇంక కౌంటింగ్లో ప్రక్రియ రాకముందే నేను అధికారంలో రాగానే ఋషికొండకు పోతా, విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తానంటే గుండె దడిసిపోయిందండి నాకైతే. నేను ఆ రోజు ఆయన ప్రకటన వినంగానే అయ్యో బాబో మళ్ళీ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఏమైపోతుంది, 28,000 మంది రైతులు ఏమైపోతుంది, నా కృష్ణా గుంటూరు ప్రకాశం మధ్యస్థ
ఆంధ్రప్రదేశ్ భారతం ఏమైపోతుంది, నా కనకదుర్గమ్మ ఏమైపోతుంది, నా కృష్ణానది ఇంత పగ అని అనిపించింది. ఏనాడో చెప్పానండి నేను ఉద్యమం రోజునే, ఈ అమరావతి ఉద్యమం అంటే చాలా మంది జనరల్గా ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ముగ్గురు కూటమిగా కలిసినాయి కాబట్టి, కేంద్రంలో సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి బలంగా ఢీకొన్నారని అంటారు. సరే నేను వాటిని కాదన్నాను, నేను రాజకీయ పార్టీల పోరాటాన్ని కాదన్న, వాళ్ళ శ్రమనే కాదన్న, కానీ సహజంగా ఏంటంటే మార్పు ప్రజల ఆవేదన నుంచే వస్తుంది. వాళ్ళు పడ్డ ఆవేదన ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి, 247,000 కోట్ల రూపాయలు నేను పంచా 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 అని చెప్పి పెట్టుకుని నమ్మకం ఏమైంది, తుత్తు నీదైంది. మీకు ఒకటే మాట చెప్తాను సేది గారు, మీకు మీకు ఒక 100 రూపాయలు ఇచ్చా, బాలకోట గారు 100 రూపాయలు ఇచ్చానని చెప్పేసరికి సంతోషపడ్డారు. 100 రూపాయలు నేను ఇచ్చానని చెప్పేసి సీని గారిని తోలనాడితే, అగౌరవపరిస్తే గౌరవిస్తాడా? నువ్వు డబ్బులు ఇస్తున్నావని చెప్పేసరి ఉపాధి అవకాశాలు తీసి, దాష్టికాలు చేసి, అరెస్టులు చేసి, రాష్ట్రాన్ని వెనుకబడేలా చేసి, హేళన చేస్తే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఏ సామాజిక వర్గమైనా మనం చేసిన తప్పిదాలు ఏంటంటే, ఈ పార్టీకి కులం ఉంది, ఈ పార్టీకి కులం ఉంది, వాళ్ళు రెడ్డిలు, వీళ్ళు కమ్మలు, వీళ్ళు ఎస్సీలు, వీళ్ళు అటువైపు, క్వాంటోలు ఇటువైపు, వైశ్యులు అటువైపు, ఇట్లా విభజన చేస్తున్నాం. ఇది కాదు, ఇది కాదు, మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇది ఒక ప్రజాస్వామ్యం, ఓటర్లు ఎలాగైనా ఓట్లేస్తారు, మెజారిటీ ఓట్లు ఎవరికైతే వస్తాయో, మెజారిటీ సీట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే ప్రభువులు అవుతారు, పరిపాలిస్తారు. అందుకని ఈ యొక్క మార్పులో, ఈ కూటమి జయకేతనంలో అమరావతి ఉద్యమం ప్లస్ దళితుల మీద జరిగిన దాష్టికాల వ్యతిరేక ఉద్యమం, వివిధ రంగాలు, వివిధ సామాజిక వర్గాలు చేసిన ఒక ఆందోళన ప్రక్రియ కానీ విజయం చేయడం చూడాలి. నేను ఎన్నికల కౌంటింగ్ రోజున నేను ఇది ఆ పోరాడే శక్తులకి ఒక ఉద్యమకారుడిగా అంకితం ఇవ్వాలని చెప్పి చెప్పాను. నిజానికి కూడా ఒకసారి మన మనసుని చూసి ఆకాశం వైపు చూస్తే డాక్టర్ సుధాకర్ ఆత్మ ఎంత సంతోషపడుతుందో కనిపిస్తుంది, నాకు కనిపించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆత్మ, డాక్టర్ అచ్చెన్న ఆత్మ, ఈ చనిపోయిన వాళ్ళ ఆత్మలు, లేదా అమరావతిలో చనిపోయిన 270 మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చనిపోయింది వారి యొక్క ఆత్మల యొక్క శాంతి కనిపిస్తుంది. ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఆత్మ కూడా సంతోషపడటం కనిపిస్తుంది. నేనైతే ఈ విజయాన్ని అలాగనే చూస్తాను. కాబట్టి పాపిష్టి ప్రభుత్వాలకి, పాశిష్టి ప్రభుత్వాలకి ఇలా పరిపాలన చేస్తే ప్రజలు తగిన రీతిన బుద్ధి చెప్తారన్న ఒక గుణపాఠం, సత్యం చరిత్రలో మరోసారి రుజువై. నేనైతే నా ఇంటి నిండా పుస్తకాలు, కేవలం ఉద్యమం కోసమే శ్రీకాళహస్తిలో ఓ 4,000 రూపాయలు పెట్టి భారత భాగవత రామాయణ ఇతిహాస గాథలను కొన్నా, అవి తలగడ దగ్గర పెట్టుకొని అధ్యయనం చేస్తూ వైకాపా ప్రభుత్వ దాష్టికాలు నాకు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పరుషు పద్యాలను కూడా అనకుండా రావణ రావణ మైరావణ శ్రీకృష్ణ దుర్యోధన దుస్సాసన ఇతిహాసాల నుంచి ప్రభుత్వ పరిపాలనే వైఫల్యాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు కూడా చాలా వినే ఉంటారు నా నోట ఎలాంటి పరుషు పద్యాలను కానీ అనకూడని మాట కానీ రాల. అంటే యుద్ధం అలా చేశాం ఎందుకంటే ఆ ప్రభుత్వం యొక్క స్థితిని చూసి, ఎందుకంటే చెప్పారు బాలకుంటే నువ్వెంత అచ్చెన్నాయుడు కంటే గొప్పవాడువా, దేవిని ఉమా కంటే గొప్పవాడువా, దీనికల్లు నరేంద్ర కంటే గొప్పవాడువా, చంద్రబాబు నాయుడు కంటే గొప్పవాడు, ఎత్తి వదిలేస్తామని అన్నా కూడా సరే రేపటికి రెండు అనుకున్నాను నేను. నేనైతే సాక్షాత్తు మీ ఇచ్చాను మీ, ఎందుకంటే నా నోట అయితే అసలు అబద్ధంలో నా నోట అబద్ధం లేదు. సరే వాళ్ళ పోతే రేపటికి రెండు అనుకున్నాను నేను, నా కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పాను, ఈ జీవితం చాలేదని కూడా అనుకుంటున్నాను. ఇక అంటే అంత అంత కసిగా అంత కసిగా చేయగలిగాం, ఏదైనా ఒక అద్భుతమైన విజయాన్ని మేము ఏదైతే ఆశపడ్డామో, ఏదైతే మేము కోరుకున్నాము కూటమి పార్టీకి
ముఖ్యంగా చంద్రబాబు గారి ప్రజలు చాలా 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 అపూర్వమైన గౌరవాన్ని రాష్ట్రంలో ఇచ్చారు, తద్వారా కేంద్రంలో ఇచ్చారు. 53 రోజులు జీజేసీ కలిపిన ఒక చంద్రబాబు నాయుడు గారి యోగులు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పితృగా ఆ చిరుధరహాసం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సన్నివేశం. అందుకని అంటారు కష్టపడ్డవాడు ఎప్పుడు చెడ్డు అని భగవంతుడు ఆశీర్వదిస్తాడు. చూడండి అసలు మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన ఏ యొక్క మంత్రి అయినా సరే మాట్లాడటానికి అవకాశం ఉందా? బూతులు మాట్లాడిన మంత్రులని, పోతలు కోసిన మంత్రులని సోషల్ మీడియాలో ప్రజలు ఎట్లా ఆడుకుంటున్నారు? చెడుగుడు ఆడుతున్నారు, చెడుగుడు, కబడి 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 కబడి. రాజకీయాలు లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేకుండా విషపు బూతులు మాట్లాడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడుంది అసలు? ఆపారా సార్? ఒక్కళ్ళని ఆపారండి, ఒక్కళ్ళనండి ముఖ్యమంత్రి గారు. అంటే రెండు మాటలు చెప్తా, 22 మంది పార్లమెంట్ ఎంపీలని ఇస్తే, ఏది ప్రత్యేక హోదా చేస్తానంటే 22 మందిని ఇస్తే, ఎంపీలు పార్లమెంట్లో గడ్డి కూడా వేయకపోతే, ఒక ఎంపీ నూడి వీడియో తీస్తే ఇది తప్పు అని మాట్లాడితే ఆయన చంద్రబాబు నాయుడు గారు నీకు చూపిస్తా, నీకు చూపించమంటావా? ఎవరికైనా చూపిస్తా, ఇదిగో నీకు చూపిస్తా, నీకు చూపుతానని అన్నాడు. ముఖ్యమంత్రి ఏం చేయాలి సార్? శ్రీని గారు ముఖ్యమంత్రిలో బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక ఎంపీ అట్లా మాట్లాడుతుంటే ఏం చేయాలి? ఓ నాకు చూపించరా అని అన్నాడు. ఆయన అన్నా చూడాలి, ఆపాడండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఒక ఎమ్మెల్సీ, నేనే చంపాను చెప్పిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీని కూడా పేరు పెట్టి పిలిచిందండి అని అన్న ఎమ్మెల్సీని ఏం చెయ్యాలి? కనీసం ఒక నైతిక బాధ్యత ఎమ్మెల్సీ పదవి రద్దు చేయమని మేము అడిగాం, చేశాడండి, కొన్ని మందలించాడండి, పక్కనే పెట్టుకున్నాం. ఒక శిరోముండనానికి సంబంధించిన కేసులో ఉన్న వ్యక్తికి, కోట శ్రీమూర్తుడికి ఎమ్మెల్సీ ఇచ్చా, మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చా. ఇది అసలు ఎక్కడ ఆపేవాళ్ళు? ఎక్కడ? నీకుంది కదా ఎస్సీ కమిషన్ ఉంది కదా, నీకుంది కదా మహిళా కమిషన్ రాష్ట్రంలో, ఇది కదిలేరు అసలు? కదిలేరండి. అంటే ఎంత దార్ష్టికం జరిగింది! ఈ దార్ష్టికాల ఫలితంగానే ఈ పెనుమార్పు వచ్చింది. ఒక అద్భుతమైన ప్రజలు దీవించి జగన్మోహన్ రెడ్డి గారిని కుడివైపు చూసుకునే విధంగా, ఎడవైపు చూసుకునే విధంగా పైపెచ్చిన ఏం జరిగిందో నాకు తెలియదు అనే పరిస్థితిని ఇచ్చారు. ఏంటి తెలియదు, ఏం జరిగిందో తెలియనప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు? మన కుటుంబంలో ఏం జరిగిందో, మన ఓటమి ఎందుకు వచ్చిందో మనం గ్రహించినప్పుడు మళ్ళీ అది కూడా దేవుడికి తెలుస్తుందా? అంటే ఎంత అబద్ధాలు ఆడతామని, ఓటమిని కూడా గ్రహించలేనప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, మంత్రులు అంటున్నారు దీని మొత్తానికి కారణం సదరు రామకృష్ణారెడ్డి అను, ధనంజయ రెడ్డి అను అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి తెలియకపోవచ్చట, తెలియనప్పుడు పరిపాలన తెలుస్తుంది. కాబట్టి నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవటంతో ఆంధ్ర రాష్ట్రం ఇక సగౌరవంగా ఎత్తుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్లలో మనం ఊహించని విధంగా పుష్పిస్తుంది, కొంగొత్త మార్పులతో అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు సార్. ఒక కొత్త అభివృద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కి ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం సగౌరవంగా తలెత్తుకుని బతకాలని ఆశిద్దామండి. చూద్దాం మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని కూటమి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందో. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.